हाय फ्रेंड्स वेलकम टू यूवीसी मस्ती कल्पना राय ఒకప్పటి లేడీ స్టార్ కమెడియన్ ఈమె గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులకు బాగా సుపరిచితమే ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది దాదాపు 430 కి పైగా సినిమాలలో నటించి మెప్పించింది మరీ ముఖ్యంగా హిట్లర్ చాలా బాగుంది జంబలకిడి పంబ ప్రేమించుకుందాం రా వంటి పలు చిత్రాల్లో ఆమె చేసిన కామెడీని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు అయితే కల్పన రాయ్ పేరు వినగానే చాలా మంది ఆమె తెలుగు నటి కాదని అనుకుంటారు కల్పన రాయ్ తెలుగింటి ఆడపడుచే మరి పేరు చివర్లో రాయ్ అని ఎందుకు ఉందంటే దానికో కథ ఉంది అది తర్వాత చెప్పుకుందాం సినిమాలలో నటించినంత కాలం స్టార్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె నిజ జీవితం మాత్రం చాలా విషాదకరంగానే ముగిసింది చివరి రోజుల్లో తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో ఆమె కన్ను మూశారు అంతటి దుర్భర పరిస్థితి ఈ స్టార్ కమెడియన్ కి ఎందుకు వచ్చింది ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు చేసిన మోసం ఏంటి ధనవంతుల కుటుంబంలో జన్మించి చనిపోయినప్పుడు చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బులు లేని దుస్థితికి ఆమె ఎలా వచ్చింది అసలు ఏం జరిగింది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది అలాగే మరిన్ని మంచి వీడియోలు మీ కోసం తీసుకువస్తాం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలో సూర్యనారాయణపురంలో 1950లో జన్మించిన కల్పన రాయ్కి 10ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు మరణించారు యుక్త వయసులో ఆమె ఎంతో అందంగా ఉండేది ఒంటి నిండా బంగారు నగలు వేసుకుని ఆమె నడిచి వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలేవి కాదట కల్పన రాయ్ గారు సినిమాల్లోకి రావటానికి ఒకప్పటి హీరోయిన్ శారదా గారు కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చారని చెప్పవచ్చు శారదా గారు ఓ సినిమా షూటింగ్ కాకినాడలో జరిగింది ఆ సమయంలో కల్పన రాయ్ వాళ్ళ ఇంట్లోనే ఆమె స్టే చేశారు అలా వారిద్దరికీ పరిచయం ఏర్పడి మంచి సన్నిహితులయ్యారు ఆ సాన్నిహిత్యం కారణంగా ఆమె సలహా మేరకు సత్యవతిగా ఉన్న తన పేరు కల్పనగా మార్చుకుని సినిమాల్లోకి వచ్చింది కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల కొద్ది సినిమాలలో నటించింది తన నటనతో ముఖ్యంగా హాస్యంతో అందరినీ గిలిగింతలు పెట్టింది కల్పన రాయ్ గారు ఏ సినిమాలో కూడా పూర్తి స్థాయి రోల్స్ చేయలేదు కేవలం చిన్న చిన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ సినీ ఇండస్ట్రీలో నెట్టుకొచ్చింది అలా చిన్న చిన్న పాత్రలతోనే దాదాపు 450కి పైగా సినిమాలలో నటించి ప్రతి సినిమా ద్వారా మరింత పేరును ఫేమ్ను సొంతం చేసుకున్న ఈమె డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో కామెడీ టైమింగ్తో మేనరిజంతో ప్రేక్షకులను అలరించేది ఓ సీత కథ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె జంబలకిడి పంబ సినిమాతో భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది అయితే సినిమా పాత్రల మాదిరిగానే ఆమె నిజ జీవితంలో కూడా కల్లా కపటం కల్మషం తెలియని మనిషి అందుకే సినిమాలలో బిజీగా ఉంటూ సంపాదించిన సొమ్మును మొత్తం తన దగ్గరికి సాయం కోసం వచ్చిన వాళ్లకు లేదనకుండా సాయం చేసేది అందరికీ తానే స్వయంగా అన్నం వండి వడ్డించేది కో డైరెక్టర్లు సహా ఎంతో మంది ఆమె చేతి వంట తిని కడుపు నింపుకునేవాళ్లు అలాగే ఆమె ఎవరైనా బాధలో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకుంటే చాలు క్షణం ఆలోచించుకుంటే తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి ఇచ్చేదట అంతటి దయామయరాలు కల్పన రాయ్ ఇక కల్పన రాయ్ గారి వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె పేరులోని రాయ్ వెనక ఓ కథ ఉంది ఆ కథ ఏంటంటే దానికంటే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కాకినాడలో ఉన్న సమయంలో కల్పన మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించింది ఈ క్రమంలో అతడి పేరునే తన పేరుగా మార్చుకుని కల్పన రాయ్ గా మారింది కానీ ఈ పరిచయం పెళ్లి వరకు వెళ్లలేదు కల్పన రాయ్ కు డబ్బు మీద కూడా అంత వ్యామోహం ఉండేది కాదట ధనవంతుల ఇంట పుట్టిన ఆమె సినిమాల్లోకి రాకముందు నుండి కూడా విపరీతంగా దాన ధర్మాలు చేసేవారట ఆ అలవాటును సినిమాల్లోకి వచ్చాక కూడా కొనసాగించడంతో సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పొదుపు చేయకుండా అడిగిన వారికల్లా దానం చేస్తూ ఆమె చివరి రోజుల్లో ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు తన దాన ధర్మాల వల్ల ఉన్న బంగారం ఆస్తి అంతా కరిగిపోయినా ఆమె మాత్రం తీరు మార్చుకోలేదు అప్పు చేసైనా సరే అందరికీ భోజనం పెట్టేది ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారింది డబ్బు పోగానే అందరూ దూరమయ్యారు కల్పన రాయ్ కు ఓ కుమార్తె కూడా ఉంది అయితే ఆమె తల్లికి ఇష్టం లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది ఈ సంఘటనతో కల్పన రాయ్ బాగా కుంగిపోయారు ఆ బాధ నుంచి కోలుకోలేకపోయారు ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు తనను మోసం చేసి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయింది ఒక పక్క సినిమా అవకాశాలు తగ్గడం ఉన్న డబ్బు కూడా ఆవిరవడంతో పలకరించే నాదుడే కరువయ్యాడు మరోవైపు డయాబెటీస్ తో ఆమె ఆరోగ్యం క్షీణించి ఆ సమయంలో చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా మిగిలిపోయారు కల్పన రాయ్ చనిపోయే ముందు దాదాపు 10 రోజుల పాటు తిండి లేక ఆకలికి అలమటించింది. తన శరీరం ఆకలికి తట్టుకోలేక హృదయ విదారక స్థితిలో ఆమె కన్నుమూసింది. తనకంటూ ఒక సొంత కుటుంబం లేదు, తాను సంపాదించింది కూడా తక్కువే. అయినా ఉన్నంతలో నలుగురికి సహాయం చేస్తూ బ్రతికిన గొప్ప మనసు ఆమెది. అయితే చివరి రోజుల్లో మాత్రం డబ్బు అవసరమైనప్పుడు తనకు ఎవ్వరూ సహాయపడలేదు. చితిని కాల్చడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకొచ్చి 10,000 రూపాయలను అంత్యక్రియల కోసం సహాయం చేశారు. బ్రతికున్నప్పుడు నలుగురికి సహాయం చేస్తూ ఓ గొప్ప మనిషిగా బ్రతికిన ఆమెకు దేవుడు మాత్రం చాలా అన్యాయం చేశాడనే చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.